ఏడాది కిందటి వరకు వాళ్ళు చిరు వ్యాపారస్తులు, పాడి పెంపకంలో జీవనోపాధి పొందుతూ వచ్చారు. ఆర్డిటీ సహాయంతో జనపనార సంచుల తయారీ కేంద్రం ఏర్పాటు చేసుకుని ఒక్క ఏడాదికి 12 లక్షల టర్నోవర్ చేసే స్థాయికి దిగారు. నమస్కారం, నా పేరు నాగమణి. మాది గౌనివారిపల్లి, గోరంట్ల మండలము, సత్యసాయి జిల్లా. మేము ఇక్కడ ఆర్డిటీ సంస్థలో పనిచేస్తున్నాము. ఆర్డిటీ సంఘాలు ఏర్పరచుకొని ఎయిర్టెల్ సారు, మూర్తి సారు, సిఓ సారు, ఆర్డి మేడం, శాంతం మేడం, వీళ్ళంతా కలిసి మాకు 4-5 మీటింగులు పెట్టినారు సార్. మీటింగుల తర్వాత ఇట్లా జూట్ సెంటరు పెట్టిస్తాము, మీరు కుట్టుకోగలరా, బయట కూలీలు పోకోకుండా, ఎక్కడ పోకుండా పనిచేసుకొని ఇక్కడే మహిళలు ఇక్కడే అభివృద్ధి చెందాలి, మంచి బిజినెస్ ఉమెన్లాగా రాణించాలి అని వాళ్ళు మాకు 4-5 మీటింగులు పెట్టి చెప్పినారు సార్. మేమందరూ మాట్లాడుకొని ఒక 20 మంది మహిళలు గ్రూప్ చేరి మేము ఈ జూట్ సెంటర్ని మాకే కావాలా సార్, మేము చేసుకుంటాము, మేము ఎంత కష్టమన్నా కానీ మేము భరించుకొని చేసుకుంటామని వాళ్ళతో చెప్పినాము సార్. మేము వాళ్ళు మాకు పెద్దలతో మాట్లాడి, సంస్థను మాట్లాడి 40 లక్షల పైన పెట్టుబడి పెట్టి మాకు ఫ్రీగా 16 మంది మహిళలు ఇక్కడే పనిచేసుకునేలాగా మాకు మిషన్లు, జూటు, మాకు ట్రైనింగ్, 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చినారు సార్. మాకు 3 నెలలు ట్రైనింగ్ కూడా వాళ్ళు ట్రైనింగ్లో మాకు 150 రూపాయలు ఇస్తూ మాకు ట్రైనింగ్ ఇప్పించినారు సార్. ఆ ట్రైనింగ్లో కూడా మాకు 150 రూపాయలు ఇచ్చినారు. ఇంకా మేము ట్రైనింగ్ మేడం వాళ్ళకి మేమే భోజనాలు పెట్టి వాళ్ళకు రూమ్ అవన్నీ చూసుకొని మేము 3 నెలలు ఇక్కడే పెట్టుకొని వాళ్ళతో ట్రైనింగ్ తీసుకున్నాము. ఆ తర్వాత మేమే రన్ చేసుకుంటున్నాం సార్. ఆర్డర్లు వచ్చినప్పుడు అయితే మేము చేసుకుంటాం సార్, నైటు పగులు చేసుకుంటాము. 8,000-10,000 దాకా తీసుకున్నారు సార్ ఇక్కడ చేసుకున్న వాళ్ళు. అయితే మేమే కుట్టి అమ్మడం అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. మాకు బయట వాళ్ళకి తెలిసి మాకు ఆర్డర్లు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించుకుంటే మేము మహిళలు బ్రతుక్కునేకి మాకు ఆధారం ఉంటుంది సార్. మాకు ఆర్డిటీ సంస్థ అయితే చాలా చాలా మంచి చేసింది సార్. మేము ఆర్డిటీ సంస్థకి ఎప్పుడూ రుణపడి ఉంటాము. బయట కూలీలు పోకోకుండా, మేము కూలీ పోయే వాళ్ళము, కూలీలు పోకుండా ఇక్కడ పని చేసుకోగలుగుతున్నాము. ఆర్డిటీ ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా రుణపడి ఉంటాము సార్. అయితే మేము ఇప్పుడు 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి 10-12 లక్షల దాకా టర్నోవర్ చేసుకున్నాము సార్. మేము స్పెయిన్కి పంపించినాము. హైదరాబాద్ నుంచి జూట్ తెప్పించుకుంటాము. స్పెయిన్కి ఆర్డర్స్ ఇచ్చింటే మేము 5-6 లక్షల వరకు ఆర్డర్ తీసుకొని మేము వాళ్ళకి పంపించడం జరిగింది సార్. స్పెయిన్కి అయితే పంపిస్తాము, 2-3 సార్లు పంపించినాము సార్. ఇప్పుడు ఇంకా లోకల్లో కూడా మేము ఎక్కడన్నా ఫంక్షన్లు, మ్యారేజ్లు అవుతున్నా, జాతరలు జరుగుతున్నా అక్కడికంతా పోతాము. వాళ్ళకు కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి మేము వాళ్ళతో మాట్లాడి న్యూస్ వాళ్ళని మాట్లాడినాము సార్. యూట్యూబ్లో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాము, ఆన్లైన్లో అట్లా పెట్టి చూసుకోవాలని. అయితే మాకు కొంచెము హెల్ప్ చేసే వాళ్ళు కొంచెం ముందుకు వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము సార్. అంతేకాకుండా వీరు 25 రకాల బ్యాగులు తయారు చేస్తారు. వీరు తయారు చేసే బ్యాగులు స్పెయిన్కు ఎగుమతి అవ్వడం ఆనందదాయకం.